పురుషుల వివాహ వయసు తగ్గిస్తారా? ఓటేసే వయసుకే పెళ్లి చేసుకునే వీలుంటుందా? వివాహ వ్యవస్థలో సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా? భర్త కంటే భార్యకు తక్కువ వయసు ఉండాలన్న నియమానికి తిరోధకాలు ఇచ్చినట్లేనా? సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలో చట్టం రావడం ఖాయమా? కుటుంబ హక్కుల్లో కేంద్రం సంస్కరణలు. వివాహ వయసులో ఆడ మగ సమానమేనంటున్న కేంద్రం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా 18 ఏళ్లకే పెళ్లి. మైనారిటీ తీరితే పెళ్లికి రెడీ. సామాజిక వ్యవస్థలు మారుతున్నాయి, ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. పెళ్లి విషయంలోనూ ప్రభుత్వాలు ప్రజల ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి. నిన్నటిదాకా పెళ్లికి తొందర ఏమిటని అడిగిన పెద్దలే ఇప్పుడు తొందరగా లైఫ్లో సెటిల్ అయి పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారు. పెద్దల ఆలోచన విధానానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు లభిస్తోంది. నిన్నటిదాకా మైనారిటీ తీరితేనే అమ్మాయికి పెళ్లి అని ప్రభుత్వం రూల్ పెట్టింది. అబ్బాయిలు 21 ఏళ్లు దాటితేనే చట్టపరంగా పెళ్లి చేసుకోవడానికి అర్హులని తేల్చింది. ఇప్పుడు పూర్తిగా టర్నర్‌రౌండ్ వచ్చింది. కుటుంబ వ్యవస్థలో కుటుంబ హక్కులను అనుభవించటంలో స్త్రీ పురుషులు సమానమేనని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. అబ్బాయిల పెళ్లి వయసును 3 ఏళ్లు తగ్గించి అమ్మాయిలతో సమానంగా 18 ఏళ్లకు చేయాలని న్యాయశాఖ, లా కమిషన్ కొంతకాలం క్రితం ప్రతిపాదించాయి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం పురుషుల వివాహ వయసును 18 సంవత్సరాలకు తగ్గించే వీలుంది. ఈ విషయంలో బాల్య వివాహ నిషేధ చట్టానికి సవరణలు చేసే దిశగా మహిళా సుసంక్షేమ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. పలు చట్టాలను మార్చాల్సి ఉన్నందున న్యాయశాఖను కూడా కక్షిదారులుగా చేర్చనున్నారు. రాజీవ్ గాంధీ హయాంలోనే అందరికీ 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చారు. ఓటు వేసి తమకు ఇష్టమైన పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టే అధికారం 18 ఏళ్లకే వస్తున్నప్పుడు పెళ్లికి మాత్రం ఆలస్యం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకునే హక్కు యువతీ యువకులకు సమాన వయసులో ఎందుకు రాకూడదన్న ప్రశ్న తలెత్తుతోంది. చదువులో వయసు భేదం లేనప్పుడు పెళ్లికి మాత్రం ఎందుకని ఇప్పుడు సరికొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వివాహం చేసుకున్న తర్వాత స్త్రీ పురుషులు అన్ని విషయాల్లోనూ సమానమేనని చట్టం చెబుతోంది. మరి పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం అంతరం సృష్టించడం ఆమోదయోగ్యం కాదని పలువురు వాదిస్తున్నారు. ఒక వ్యక్తి మైనారిటీ తీరి మెజారిటీ సాధించిన తర్వాత అతనికి అన్ని హక్కులు ఉంటాయని 1875 నాటి ఇండియన్ మెజారిటీ యాక్ట్ చెబుతోంది. భర్తల కంటే భార్యలు తక్కువ వయసు వారై ఉండాలన్న నిబంధన పెట్టడం సరికాదని ఇప్పుడు లా కమిషన్ అంటోంది. 18 సంవత్సరాల లోపు లైంగిక సంబంధాన్ని మాత్రమే రేప్ గా పరిగణించాలని, ఆ వయసు దాటితే పరస్పర ఆమోదయోగ్యమైన లైంగిక చర్య మానభంగం కిందకు రాదని చట్టం చెబుతున్నప్పుడు పెళ్లి వయసుపై 21 ఏళ్ల పరిమితి తగదని కేంద్రం వాదిస్తోంది. ఈ వాదన ఆధారంగానే కొత్త చట్టం రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్వకాలంలో బాల్య వివాహాలతో భర్తలు త్వరగా చనిపోయి అమ్మాయిలు వితంతువులుగా మారేవారు. వారి పునర్వివాహానికి కూడా అప్పట్లో సంప్రదాయం అంగీకరించేది కాదు. దాంతో బ్రిటిష్ పాలకులు, మరికొందరు సంస్థానాధీశులు వివాహ వయసుకు సంబంధించి కఠిన నియమాలు అమలు చేశారు. 1894లో మైసూర్ రాజ్యం ఓ చట్టాన్ని రూపొందించి 8 ఏళ్లకన్నా తక్కువ వయసున్న బాలికల వివాహంపై నిషేధం విధించింది. ఇండోర్ సామ్రాజ్యంలో 1918లో అమ్మాయిలకు 12 ఏళ్లు, అబ్బాయిలకు 14 ఏళ్లను కనీస వివాహ వయసుగా నిర్ణయించారు. బ్రిటిష్ ఇండియా 1929లో శారదా చట్టాన్ని అమలు చేసింది. దాని ప్రకారం కనీస వివాహ వయసు అమ్మాయిలకు 14 ఏళ్లు, అబ్బాయిలకు 18 ఏళ్లుగా ఉండాలని ప్రతిపాదించారు. 1978లో శారదా చట్టానికి సవరణలు జరిగాయి. అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్లుగాను, అబ్బాయిలకు 21 ఏళ్లుగాను నిర్ధారించారు. ఇందులో భాగంగా 2006లో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని కొత్తగా అమలుకు తెచ్చారు. అయినా ఇప్పటికీ మన దేశంలో బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాల్య వివాహ బాధితుల్లో 1/3 అమ్మాయిలు మన దేశంలోనే ఉన్నారు. బహుశా ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడేందుకే కేంద్రం పురుషుల వివాహ వయసును తగ్గిస్తుందని అనుకోవాలేమో.
కేంద్రం ఆలోచన వెనుక రాజకీయాలు ఎక్కలున్నాయా? అసలు 18 ఏళ్ల స్టోరీ ఏంటి? చిన్న వయసులో పెళ్లితో ప్రయోజనమా నష్టమా? ఆర్థిక స్థితిగతులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్ స్టోరీ. కాలం చెల్లిన చట్టాలకు బీజేపీ తిలోదకాలు. పెళ్లి వయసు తగ్గింపులో రాజకీయ ఉద్దేశం ఉందా? హిందువులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో పిల్లలు పుట్టడం లేదా? హిందువుల సంఖ్య ప్రమాదంలో పడిందంటున్న బీజేపీ. కాంగ్రెస్ పాలనలో కాలం చెల్లిన చట్టాలను తొలగించి తీర్తామంటున్న బీజేపీ ఇప్పుడు వివాహ వయసు నిబంధనపై కూడా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. సమానత్వ సాధన దిశగా ఇదో శుభ పరిణామమని బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ అందులోనూ రాజకీయ ఉద్దేశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందువులు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో పిల్లలు సరిగ్గా పుట్టడం లేదని బీజేపీలో కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. హిందువుల సంఖ్య ప్రమాదంలో పడిందని, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మైనార్టీలుగా మిగిలిపోతామని వారి వాదన. ప్రతి ఒక్కరూ 5 పిల్లల్ని కనాలని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సూచిస్తున్నారు. बिल्कुल यह कम हो रहा होती जा रही है। 10 वर्षों में भारत संख्यात्मक दृष्टि से भारत गुलाम बना, आबादी का संतुलन ठीक नहीं किया गया भारत की धरती पर, तो आगामी 50 वर्षों में भारत में हिंदू ही अल्पसंख्यक हो जाएगा और अन्य लोग बहुसंख्यक हो जाएंगे। प्रजातांत्रिक व्यवस्था है, प्रजातांत्रिक व्यवस्था में शरीर का भी कीमत है, हाथ का भी कीमत है, संख्या का कीमत है। तो संख्यात्मक दृष्टि से भी हिंदू समाज सचेष्ट नहीं हुआ तो भविष्य बिल्कुल मैं कह सकता हूँ कि ठीक नहीं। संतान जो भगवान का प्रसाद होता है, बहुत लोग तो ऐसा होता है कि भाई किसी को संतान नहीं होता है तो बिल्कुल नहीं होता है, लेकिन जिस बहन भाई को हिंदुस्तान की धरती पर हिंदुओं को भगवान का प्रसाद मिल रहा है तो उस प्रसाद से वंचित तो अपने को नहीं करना चाहिए। हिंदू की आबादी बढ़नी चाहिए, बढ़नी चाहिए। हिंदू जुगल कम से कम 5। सुरेंद्र सिंह ఒక్కరే కాదు, సాక్షి మహారాజ్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు కూడా హిందువుల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆర్థిక స్థితిగతులను లెక్క వేసుకుని ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకోవడం వల్ల సంఖ్యాపరంగా హిందువులు మైనార్టీలుగా మారే రోజు ఎంతో దూరం లేదని బీజేపీ వాదన. అప్పుడు ముస్లింలు డామినెంట్ ఫోర్స్గా మారితే హిందువుల హక్కులకు భంగం కలుగుతుందని అనేక వేదికల్లో బీజేపీ నేతలు వాదిస్తూనే ఉన్నారు. ఆ దిశగానే ఇప్పుడు వివాహ వయసును తగ్గించే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం పురుషుల వివాహ వయసు 3 ఎక్కువగా ఉండడం పితృస్వామ్య వ్యవస్థకు నిదర్శనమని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. స్త్రీ పురుషులకు పెళ్లి వయసును సమానం చేయడంలో తప్పు లేదని వారి వాదన. 18 అమ్మాయిలు మానసిక పరిపక్వత సాధించినప్పుడు అబ్బాయిలు కూడా అదే స్థాయిలో పరిపక్వత సాధిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. చదువు లేదా ఇతర కారణాలతో పెళ్లిని వాయిదా వేసుకోవడం వ్యక్తిగత అంశమని, పెందరాడే పెళ్లి చేసుకోవడం వారి ఇష్టమని సామాజిక శాస్త్రవేత్తల వాదన. మరి 18 పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? సంతానోత్పత్తికి మంచి అవకాశం కలుగుతుందని వైద్య నిపుణులే చెబుతున్నారు. పెళ్లి ఆలస్యమైతే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి, ఫెర్టిలిటీ తగ్గిపోయి సంతానం కలగక మానసిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. త్వరగా పెళ్లి చేసుకుంటే కుటుంబ నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహనతో పిల్లల సంఖ్యను నిర్ణయించుకోవచ్చు. బిడ్డకు మధ్య వయసు తేడాను కూడా వారే నిర్ణయించుకునే వీలుంటుంది. సంప్రదాయ సామాజిక ఆర్థిక వ్యవస్థలో 18 పెళ్లి సాధ్యమా? ఇది నిజంగా పెద్ద ప్రశ్నే. దేశంలో పట్టణీకరణ వేగం పుంజుకుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పట్టణాలకు వచ్చి స్థిరపడుతూ విద్యారంగం వైపు దృష్టి పెడుతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్, బీఎస్సీ, బీఏ లాంటి కోర్సుల్లో చేరుతున్నారు. భారతీయ విద్యా విధానం ప్రకారం 18 నిండేసరికి ఒక వ్యక్తి డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాత్రమే పూర్తి చేసే అవకాశం ఉంది. అంటే చదువు సగం కూడా పూర్తి కాదు. అలాంటి సందర్భంలో ఆర్థికంగా నిలదొక్కుకోలేని వ్యక్తి పెళ్లి ఎలా చేసుకుంటాడనేది అసలు ప్రశ్న. చదువుపై దృష్టి పెడితే ఫ్యామిలీపై ఆలోచన చెయ్యలేని పరిస్థితుల్లో కొత్త సమస్యలను ఆహ్వానించే దుస్థితిలోకి చేరిపోయే ప్రమాదం ఉంది. చదువుకోవడం అంటే ఉద్యోగం లేనట్లే, చదువుకోవడం అంటే దినసరి వ్యయానికి తల్లిదండ్రులపై ఆధారపడుతున్నట్లే. అప్పుడే పెళ్లి చేసుకుంటే మరి తన ఇంటి ఖర్చులకు కూడా పెద్దలపై ఆధారపడాల్సిందే. పైగా అమ్మాయి కూడా చదువుకుంటున్న తరుణంలో పెళ్లి చేస్తే మహిళల చదువు కూడా దెబ్బతినే ప్రమాదముంది.
నిజానికి పురుషుల పెళ్లి వయసు 21గా చట్టం నిర్ణయించినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఆ వయసుకు పెళ్లి చేసుకునే వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు కూడా సగటున 26 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పద్దెనిమిదేళ్లకే పెళ్లి ఎవరికి ప్రయోజనం? గ్రామీణ ప్రాంతాల్లో స్వయంగా ఉపాధిలోనూ వ్యవసాయ రంగంలోనూ ఉన్నవారికి కొత్త నిబంధన ప్రయోజనం కలిగించే వీలుంటుంది. వ్యవసాయదారులకు కుటుంబం పెరగడం చాలా అవసరం, అనివార్యం కూడా. వ్యవసాయ పనులతో వ్యవసాయ మేనేజ్మెంట్లో మహిళలు చేదోడువాదోడుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారే ప్రధాన భూమిక పోషిస్తారు. అలాంటి సందర్భంలో చిన్న వయసులో పెళ్లి చేసుకోవడంతో సకుటుంబ సపరివార సమేతంగా శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆహ్వానించే వీలుంటుంది. అందుకే భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో త్వరగా సంతానం కలగడం, అంతే త్వరగా తాతలుగా మారడం జరుగుతుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని పురుషుల వివాహ వయసును తగ్గించే పనిలో ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. పెళ్లి వయసును 18 ఏళ్లకు తగ్గించే ముందు కేంద్ర ప్రభుత్వం అనేక కోణాల్లో ఆలోచించక తప్పదు. భారతీయ విద్యా విధానంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. తొందరగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. చదువుకునే రోజుల్లో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలకు అవకాశం కల్పించాలి. ఆర్మీలో చేరాలన్న కనీస వయసు 17. ఏడాది ట్రైనింగ్ ముగిసే వరకు పెళ్లి చేసుకోకూడదు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న 25 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఫ్యామిలీ క్వార్టర్స్ ఇవ్వరన్న నిబంధన ఉంది. దాంతో ఆర్మీ జవాన్లు ముందే పెళ్లి చేసుకున్నా తాము పనిచేసే ప్రదేశంలో కాపురం పెట్టే వీల్లేదు. మరి కొత్త చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో చూడాలి.